హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. దేవాది దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రభు ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునో మీ అందరికీ శుభములు స్వాగతము తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము 365 అనుదిన ధ్యానములు భయపడకడని ఒక శీర్షిక ద్వారా మనమందరం కూడా దేవుని యొద్ద నుండి అనేకమైన వాగ్దానములను పొందుకుంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి వాగ్దానము కూడా ప్రభు యొక్క ధైర్యాన్ని మనలో నింపుచున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనేక మంది అనేక రకాలైనటువంటి భయముల చేత భీతిలుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సమయంలో చూసినట్లయితే భయము అనేక రకాలుగా కలుగుతున్నది. ఏ భయము కూడా ఏ విషయంలో ఎలాంటి భయమైనా కూడా మీరు ఒకటే గమనించాలి, ఎవ్రీ ఫియా నిన్ను ట్రంబుల్ చేసేది, నిన్ను కలవరపెట్టేది, నిన్ను భయపెట్టేది, మీ యొక్క సర్కమ్టెన్సెస్లో ఏది అదంతా కూడా ట్రాష్. అది ఏది కూడా జరగలేదు ఇంతవరకు. నువ్వు ఏదైతే ఊహించుకున్నావో, ఏదైతే జరుగుతుందని భయపడుతున్నావో, అది ఏది ఇంతవరకు ఏమీ జరగలేదు. దాని గురించి అనవసరమైనటువంటి అపోహ, అనవసరమైనటువంటి భయము తప్ప ఇంకా ఏమీ లేదని ఈ యొక్క సమయంలో మీరు జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన అందుకనే భయపడకూడి అని చెప్పేసి అంటున్నాడు. భయం అనేది ఒక పెద్ద అది కాదు, ఇట్స్ ఎ ఫోబియా, ఒక అపోహ, ఒక ఊహ మాత్రమే, అది నిజమో కాదు. నీ యొక్క సర్కమ్టెన్సెస్ అన్నీ కూడా, నీ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ కూడా, నీ పరిస్థితులు అన్నీ కూడా నీకు భయం కలగజేయవచ్చు, కానీ అవన్నీ నిజము కాదు అని చెప్పేసి నువ్వు విశ్వసించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము భయపడకూడని ఒక శీర్షికలో మరి యొక్క మాట దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 22:5. హల్లెలూయా. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్గు పడలేదండి. ఎందుకనంటే దేవుడు వారికి తోడుగా ఉన్నారు. వారు దేవునికి మొర్రపెట్టినారు. మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఆ మొరకు జవాబిచ్చి వారిని విడిపించినట్లుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూసిన నీ యందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి. నీ యందు నమ్మిక ఉంచినారు, వారు సిగ్గు పడడం లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క దినము మనం చూద్దాము. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు అందరికీ తెలుసు 50:15 ఆపత్కాలంలో వారు నన్ను గుర్చి మొర్రపెట్టి నేను వారికి ఉత్తరం ఇచ్చుతున్న వారు కలిగిన శ్రమలన్నింటిలో నుండి వారిని తప్పిస్తాను అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నారు. భయపడడం వల్ల మనం చేసేది ఏమీ లేదు. భయపడడం వల్ల మనము చేతగాని వారమే అయిపోతాం, చేష్టలు ఉడిగిపోతాం, మనం ఏమాత్రం కూడా ఆలోచన విచక్షణను కోల్పోతామని, ఆ భయములు ఏమి చేస్తున్నామో మనకు తెలియదని మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని అందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గు నొందడు, సిగ్గు పడడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని అందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడంట, కలత చెందడు, భయము చెందడు, సిగ్గు నొందడు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 99 చూడండి, 99:6 ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమయలు ఉండెను, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను, మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను, వారు ఆయన శాసనంలో అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ చూడండి, మోషేతో మాట్లాడినాడు, అహరోన్తో మాట్లాడినాడు, సమూయేలుతో మాట్లాడినాడు, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చినాడు, అంటే జవాబు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు శాసనములు అనిపించాట, ఆజ్ఞలను అనుసరించి వారు నడుచుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము కలవరపడకూడదు, మనము దిగులు పడకూడదు. దేవుడు నీకే బాధ్యత అప్పగించినాడో, ఏ పని చేయమన్నాడో ఆ పని చేయాలి. దేవుని యొక్క సంఘములో మనము అవయవములై ఉన్నాము.
మనం ఒక పార్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మనము మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. 104వ కీర్తన చూడండి, 104 44. అయినను వారి రోదనము నాకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఆలకించే దేవుడు అంటున్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయనకు మొరపెట్టిన వారు ఎవరు సిగ్గునొందరని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అవునండి, మొరపెట్టాలి మనం. ఆపత్కాలంలో మనము సహాయం కొరకు ప్రభువును అడగాలి. దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఆ గుడి భర్తమే ప్రార్థన చేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఆగరాగరాగా అని చెప్పేసి అంటున్నారు. ఆగుతున్నాడా? ఆగడం లేదు. ఎందుకు? ఆయన వెళ్ళిపోతేగా మళ్ళీ వానికి గత్యంతరం లేదు కాబట్టి. ప్రభు వెళుతున్నప్పుడే ధైర్యం తెచ్చుకొని ఆయన అరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, ఈ యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథము బుక్ ఆఫ్ జడ్జెస్ 4th chapter 3rd verse. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినంగా బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఆ దెబోరా అనే ప్రవక్తిని ఉన్నది. ఆ ప్రవక్తి కాలంలో సిసేరా అనే ఒక శత్రువు యొక్క రాజు ఉండే. ఆ రాజు యాబీను రాజు ఉన్నాడు. ఆ సేనాధిపతి సిసేరా ఉన్నాడు. ఆ సేనాధిపతికి 8 రథాలు ఉన్నాయట, 900 ఇనుప రథములు ఉన్నాయట. 20 సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలను కఠినంగా శ్రమ పెట్టినారు. అప్పుడు మొర్రపెట్టినారు 20 సంవత్సరాలు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు మొర్రపెట్టినారు. ఇక్కడ వీరు 20 సంవత్సరాలు మొర్రపెట్టినారు. నువ్వు మొర్రపెట్టాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. వీరికి నలిగిన హృదయముతో ప్రభువును మొర్రపెట్టినప్పుడు ప్రభువు నీ ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అన్యాయం చేసే దేవుడు కాడు. 6:6 చూడండి, న్యాయాధిపతులు 6:6. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మొర్రపెట్టాలి అంతే. క్రైడ్ అవుట్. డోంట్ బీ వరీ. నీ వరిని నువ్వు ప్రార్థనగా మార్చాలి. దేవునికి స్తోత్రం. నీ చింతను ప్రార్థనగా మార్చాలి. చింతించి మనం ఏం చేయలేకుండా కూర్చుంటాం. కూర్చుండే అవసరం లేదు. జస్ట్ అవన్నీ పక్కకు పడేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు చూడు, హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టినారు. మొర్రపెట్టి వారు జవాబు పొందుకున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతులు 10:10 చూడండి. 10:10. అప్పుడు ఇశ్రాయేలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొర్రపెట్టిరి. అన్య విగ్రహములకు మేము మొక్కినాము అని చెప్పి వారి పాపములు వదిలిపెట్టి వారు యెహోవా వైపు తిరిగి మొర్రపెడుతున్నారు. మొర్రపెట్టినప్పుడు ఆయన మొర్ర ఆలకించి దీవించి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ 16వ వచనం వరకు మనం చూసినట్లయితే మనకు చాలా వివరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, మనం 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయము కీర్తనలు 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2 నుంచి చూద్దాం. దేవుడు, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గుర్చి ఉల్లసింపనీయకుము. నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడును సిగ్గు నొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేట పరచుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన మార్గంలో తేటపరిచే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 31:1 చూడండి, కీర్తనలు 31:1. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నన్నెన్నడు సిగ్గు నొందనీయకు. నీ శరణు జొచ్చానయ్యా, నీ రెక్కల చాటునకు వచ్చానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని దగ్గర నాటకపూట అద్దండి.
విరిగి నలిగి హృదయంతో నువ్వు ప్రభువుని నీ బాధ ఏందో చెప్పుకోవాలంతే. కొంతమంది ఇక దీర్ఘాలు తీసి రాగాలు తీసి అవసరం లేదు. మన బాధ ఏందో ఆయన ఆయన పాదాల చేత కుమ్మరియాలి, మన హృదయాన్ని కుమ్మరియాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాలలూయ హాలలూయ. 69వ కీర్తన చూడండి, 69:6. థ్యాంక్ యూ జీసస్. 69వ కీర్తన 6వ వచనము. ప్రభువా, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. 7వ వచనం, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. హల్లెలూయ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఇలాగ సిగ్గు కలుగుతుంది. నిన్ను వెతుకు వారికి అవమానం నొందనీయకము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యెషయా గ్రంథం 45 చూడండి, యెషయా గ్రంథం 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నొందురు. హల్లెలూయ, దేవుని ప్రజలకు సిగ్గు ఉండదు, విస్మయం ఉండదు. ఎందుకంటే ఆయన వారికి కొండగా కోటగా ఆశ్రయ దుర్గంగా నిల్చున్నాడు కాబట్టి వారు ఎన్నడు కూడా భయపడరు, ఎన్నడు కూడా సిగ్గు నొందరు, ఎన్నడు కూడా విస్మయమొందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 49:23 చూడండి, 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదురు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కావాలండి అందరికీ. ప్రభు మనకు తోడుగా ఉన్నాడండి. మనము యెహోవా కొరకు కనిపెట్టుకుని మనము అవమానం నొందమని ఇతరులు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయ హల్లెలూయ, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే చూడండి, రోమాపత్రిక 9:33 చూడండి. హల్లెలూయ హల్లెలూయ. రోమపత్రిక 9:33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. ఆయన యందు విశ్వాసం ఉంచావా? సిగ్గుపరచబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ప్రభు సిగ్గుపడనీయకుండా నేను దీవించి ఆశీర్వదిస్తాడు. 10:11 చూడండి, ఇక్కడే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడును సిగ్గుపడడని లేఖనం తెలియజేస్తుంది. ఆల్రెడీ సిగ్గుపడవు, అందుకనే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇక్కడ చూడండి, 22:5, వారు నీకు మొర్రపెట్టి విడుదలనొందిరి, నీ అందు నమ్మక ఉంచి సిగ్గు నొందకపోయిరి. నీకు స్తోత్రాలు చెల్లించుకుని సిగ్గుపడక పోయిరి. వారు సిగ్గు నొందలేదండి. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో ఆనుకుంటారో దేవుని మీద, వారిని దేవుడు సిగ్గుపడనీయడు, వారిని ఆదరించే దేవుడయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ఆదరణ మనం పొందుకుందాం. ఎంతమాత్రం భయపడకుండా, కలవరపడకుండా, దిగులు పడకుండా, చింతించకుండా మనం ప్రార్థన చేసి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనలకు సిగ్గు అవమానమునకు పాలు కాకుండా మనల్ని దీవించి ఆశీర్వదించి మన తల ఎత్తే దేవుడయించున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రినైనా ప్రభా, సమయంలో తండ్రినైనా ప్రభా, మీ యొక్క పాదాల చింతకు వచ్చిన మాకు సహాయము దయచేయండి. ఇశ్రాయేలు గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు నాయన ప్రభా రాజైనటువంటి దావీదుకు ఎలాగూ తోడుగా ఉన్నావో మాకు తోడుగా ఉండు గొప్ప తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్ ఆమెన్.